హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు దీనిని నేను మట్టి పాత్రలో చేశాను నేను ఈ కూరను ఎలా చేశాను ఈ వీడియోలో చేసి చూపెడతాను చూసేసేయండి ఎంతో టేస్ట్గా వస్తుంది ఇది ఫేమస్ అండి నెల్లూరులో చేపల పులుసు ఇలాంటి పులుసు కూరలు చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తయారీ విధానం చూసేద్దాం ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి తరువాత పావు టీ స్పూను మెంతులు వేసుకోవాలి మెంతులు తరువాత రెండు మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇవన్నీ కొలతలు అండి మీరు కూర ముక్కల్ని బట్టి వేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే వేగాలి చూడండి ఇవి లో ఫ్లేమ్లో వేగితే మనకు ఈ పొడి అనేది చాలా లో లో బాగా వస్తుంది టేస్ట్గా ఉంటుంది కూర కూడా అందువలన లో ఫ్లేమ్లోనే వేగాలి చూడండి బాగా వేగిపోయింది ఇలా వేగిన తర్వాత చివరిలో ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఒలిచి వేసుకున్నానండి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ వేసేసుకుందాం ఈ కూరకి మెయిన్ ఈ పొడిని తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పొడి వల్లే ఆ కూరకి టేస్ట్ వస్తుంది చూడండి నేను మిక్సీ వేసేసాను మనకు ఈ పొడి తయారైపోయింది దీనిని పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి మళ్ళీ బ్లెండర్ జార్ ఒకటి తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయను తరిగి ముక్కలుగా ఇలా వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి వీటిల్ని కూడా మెత్తగా పేస్ట్ తయారు చేసి ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు పచ్చిమిర్చిని రెండు వేసుకోవాలి నేను దీనిని మిక్సీకి వేసేసాను మనకు ఈ వెల్లుల్లి పేస్ట్ తయారైపోయింది దీనిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వెడల్పాటి మట్టి పాత్రను తీసుకోవాలండి మట్టి పాత్రను తీసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టిన తర్వాత వెంటనే మనము ఆయిల్ పోసేసుకోవాలి లేదంటే మట్టి పాత్ర అనేది చిట్లుతుందండి అందువలన మట్టి పాత్రలో ఈ కూర చేయడం వలన చాలా టేస్ట్గా వస్తుంది ఆయిల్ కాగిన తర్వాత మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టపటమన్న తర్వాత చూడండి బాగా వేగాలి ఆవాలు ఆవాలు చిట్టపటమన్న తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తరువాత మనము ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ మాత్రము పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే చేసుకుంటే కూర అనేది మనకి చాలా టేస్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనము ఇందులో ఒక్క టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకు కూర అనేది టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే అన్ని వేయించుకుంటే మనకి బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు వేగిపోయింది ఇందులో ఒక మూడు టమోటాలను కట్ చేసి ముక్కలుగా ఇలా వేసుకుంటున్నాను టమోటాలు వేసుకున్న తర్వాత అందులో అర టీ స్పూను పసుపు కారం అండి ఇది నేను ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను మీరు మీ ఇష్టం అండి అది కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు అండి ఇది కారం కూడా వేసేసిన తర్వాత అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి టమోటా బాగా గుజ్జు గుజ్జుగా అయిపోవాలండి గుజ్జుగా అయితేనే మనకు పులుసు అనేది చిక్కగా వస్తుంది అందువలన మూత పెట్టేసి ఉడికించుకుందాం చూసేద్దాం మనకు టమోటా అనేది ఎలా ఉడికిందో చూడండి ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది ఇప్పుడు గరిటతో ఆ టమోటాలని కొంచెం ఇట్లాగా నలగొట్టుకుంటే మనకి సరిపోతుందండి మనకి గుజ్జు గుజ్జుగా వస్తుంది కూర లేదంటే ఆ టమోటా అట్లాగనే ఉంటాయి చూడండి మనకు ఇప్పుడు టమోటా గుజ్జు గుజ్జుగా అయిపోయింది ఎంత గ్రేవీగా ఉందో చూడండి ఇట్లాగా ఉంటే మనకు కూర అనేది చిక్కగా వస్తుంది తర్వాత మనము ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి చింతపండు దాన్ని నానబెట్టి దాంట్లో గుజ్జు తీసి ఇలా రసంగా తయారు చేసి ఆ వాటర్ని ఇందులో పోసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత చూసుకొని కొంచెం మామూలు వాటర్ కూడా పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసేసి మనము కూరకి సరిపడినంత రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పును వాడుతున్నాను చూసి వేసుకోవాలి ఈ కూరకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది పులుసు కూర కాబట్టి ఇలా కళ్ళు ఉప్పు వేసేసుకొని ఆ ఉప్పును కూడా కరిగేటట్టు ఇట్లాగా కలిపేసేసుకొని మనం మూత పెట్టేసి బాగా ఈ కూర తెరిలేదాకా వెయిట్ చేద్దాం చూద్దామండి మూత తీసి చూడండి ఇలా మనము అదంతా ఆ చింతపండు రసము టమోటా ఆ మసాలాలు మొత్తం ఉడకాలండి ఇలా ఉడికినప్పుడు మనము ఇలా ఒకసారి గరిటి తీసుకొని పూర్తిగా కలిపేసుకొని మనము ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కలండి నేను అరకిలో వరకు తీసుకున్నాను ఈ మొక్కలన్నిటినీ ఈ పులుసులోకి నిదానంగా వేసుకోవాలండి అన్ని మొక్కల్ని వేసేసాను చూసేసేయండి మొక్కలన్నీ వేసేసిన తర్వాత మనము ఇంకా గరిట పెట్టకూడదండి మొక్క విరిగిపోతుంది అందువలన మొక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇట్లాగా ఆ గిన్నెను ఆ మట్టి పాత్రను ఇలా ముందుకు వెనకకి చుట్టూతా మనం అనుకునేసి మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మనము ఉడికించుకోవాలి చూడండి ఇలా నిదానంగా ఉడికించుకుంటే మధ్య మధ్యలో మనము ఆ మూత తీసేసి మనము ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది అందువలన చూడండి మళ్ళీ కూడా ఒకసారి తిప్పాను అప్పుడు మనకి మొక్క అనేది కిందకి పైకి పోయి మొక్క అనేది పూర్తిగా మనకి ఉడుకుతుందండి అందువలన ఇలా చేసుకోవాలి చేపల పులుసు చేసేటప్పుడు చేపలన్నీ ఉడికిన తర్వాత మనము మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ముందు ఒక పొడి ఉంది కదండి ఇట్లాగా ఫోర్క్ ఒకటి తీసుకొని ఆ ఫోర్క్తో చూసుకోవాలండి ఉడికిందే మొక్క అనేసి మనకి ఇప్పుడు ఉడికిపోయింది మనం ముందు తయారు చేసి పెట్టుకున్నటువంటి ధనియాలు మెంతుల పొడి ఉంది కదండి దానిని ఇందులో వేసుకోవడమే ఈ పొడి వేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా గరిటె పెట్టకూడదండి అసలు గరిటె అన్నమాట మర్చిపోవాలి మనము ఈ ఈ పొడి వేసుకున్న తర్వాత కూడా మనము ఇట్లాగా ముందుకు వెనుకకి ఇట్లాగా అనుకుంటే ఆ మట్టి పాత్రను ఆ పొడి మనకి కలిసిపోతుంది ఆ పులుసులో ఆ పొడి వేసిన తర్వాత ఒక పొంగు బొంగు అయిన తర్వాత చివరిలో మనం ఏం వేసుకుంటాం అంతే సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ టేస్టీ నెల్లూరు స్టైల్ చేపల పులుసు మనకు రెడీ అయిపోయింది దీనిని మనము రాగి సంగట్లోకి అన్నంలోకి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా తయారు చేయండి మాకైతే ఈ మట్టి పాత్రల్లో వండినందువలనేమో చాలా టేస్ట్గా వచ్చింది చేపల పులుసు అనేది చూడండి ఇంకా ఉడుకుతూనే ఉంది స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఈ మట్టి పాత్రలో ఆ కూర అనేది ఉడుకుతూనే ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈసారి మీరు చేపల పులుసు చేసేట్లుగా అయితే ఈ టైప్ చేసి చూడండి నేను చేసిన విధంగా ఎంతో టేస్ట్గా వస్తుంది అందరికీ నచ్చుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ